హైదరాబాద్ లో మహా నిమజ్జనం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఇక ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం నెలకొంది. గణేష్ నిమజ్జనం చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకున్న భక్తులతో రద్దీగా మారింది. బాయ్ బాయ్ గణేష్ అంటూ నినాదాలతో హుస్సేన్ సాగర్ పరిసరాలు మారుమోగుతున్నాయి. అటు అత్యంత ప్రధాన ఘట్టమైన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. సప్తముఖ మహాశక్తి గణపతి గంగమ్మ ఊడికి చేరడంతో అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో ముఖ్యమైన బాలాపూర్ గణపతి శోభయాత్ర మోంజాజాహి మార్కెట్ కు చేరుకుంది. ఇక లడ్డూ వేలం నిర్వహించిన అనంతరం గంగమ్మ ఒడికి చేరేందుకు బాలాపూర్ గణేషుడు చార్మినార్ మదీనా వీధిగా ట్యాంక్ బండ్ కు వస్తున్నాడు. శోభయాత్ర నెమ్మదిగా కదులుతోంది. ఇక మరో 2 గంటల్లో బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం పూర్తి కానుంది. హైదరాబాద్ లో మహా నిమజ్జనం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఇక ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం నెలకొంది. గణేష్ నిమజ్జనం చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకున్న భక్తులతో రద్దీగా మారింది. ఇక రైట్కి ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, కొద్దిసేపటిగానే బాలాపూర్ జనాదుడు మొంజా మార్కెట్ చేరుకుని ఎంజే మార్కెట్ కి చేరుకున్నాడు. సరేండి, ట్యాంక్ బండ్ వైపు కూడా శోభయాత్ర కొనసాగుతుంది. అయితే బాలాపూర్ నుండి అంటే బయలుదేరి అదేవిధంగా ఏదైతే చార్మినార్ అభ్యర్థి మీదుగా ఎంజే మార్కెట్ చేరుకొని ఇక్కడ నుండి ఏదైతే ట్యాంక్ బండ్ మీదకి వెళ్తుందో, అయితే 11వ ట్రైన్ వద్ద బాలాపూర్ గంగాధుడు నిమజ్జనం గంగమ్మలోకి చేరతాడు. ఈ నేపథ్యంలో కూడా పెద్దమొత్తంలో కూడా బాలాపూర్ గంగాధుడితో భక్తులు ఆ శోభయాత్రలో పాల్గొన్నారు. మరొక వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాలాపూర్ గంగాధుడిని శోభయాత్రలో పాల్గొని సోమవారి కొబ్బరికాయ కొట్టడంతో పాటు ఏదైతే ఆ శోభయాత్ర మీదకి వెళ్ళి ఆ భక్తులను ఉత్సాహపరచడంతో పాటు ఏదైతే ఆ శోభయాత్రలో పాల్గొన్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఆ బాలాపూర్ గంగాధుడు మరి కొద్దిసేపట్లో కూడా ఎన్టీఆర్ మార్గం ద్వారా ట్యాంక్ బండ్ మీద చేరుకొని 11వ ట్రైన్ వద్ద నిమజ్జనం అవుతారని చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ గంగాధుడు 4వ ట్రైన్ వద్ద గంగమ్మడికి చేరిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కోలాహలంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే వేల సంఖ్యలో కూడా నిమజ్జనానికి శోభయాత్రగా బయలుదేరి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం లక్ష విగ్రహాల పైగా ఈ నిమజ్జనానికి వెళ్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుండి కూడా ట్యాంక్ బండ్ మీదకి చేరుకుంటున్నారు. మరొక వైపు ఇప్పటికే ఉత్సవ కమిటీలు పెద్ద ఎత్తున స్వాగత సాధారణ పలుకుతున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపు ప్రదేశాలు వెళ్తున్నారు. మరొక వైపు సాయంత్రం వరకు దాదాపుగా ఏదైతే నిమజ్జనం పెద్ద విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. మొత్తం 100,000 విగ్రహాల నేపథ్యంలో ట్యాంక్ బండ్ మీద 40,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని చెప్పచ్చు. సో ఈ క్రమంలో కూడా ఏదో అన్ని ఏర్పాట్లు పోలీసులు అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, వాటర్ వర్క్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. మొత్తం 25,000 మంది పోలీసులు పహాడ మధ్య గణేషుని శోభయాత్ర జరుగుతుందని చెప్పాలి. అయితే సో ఈ సిబ్బందిలో కూడా హైదరాబాద్ లో ప్రత్యేకమైనటువంటి అంటే ఏదైతే కరీతబాద్ గణాధుడు ఇప్పటికే గంగమ్మలో చేరిన నేపథ్యంలో కూడా మరో ప్రత్యేకమైన బాలాపూర్ గణాధుడు ఇప్పుడు చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా ట్యాంక్ బండ్ వీరికి చేరుకొని అక్కడ 11వ ట్రైన్ వద్ద గంగమ్మలో చేరుతాయని చెప్పచ్చు. స్వాతి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
మిడిల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.